సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా రైతులకు ఇస్తారన్న 2018 2020 ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వలేదంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. రైతులకు 2500 కోట్ల రూపాయల మేర రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపడానికి ఈ నెల 5న తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని 7వ తారీఖున ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతామన్నారు. తమ నిరసనలకు ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా రైతు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుకు రావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించకపోకుండా తీరని ద్రోహం చేస్తా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి అనావృష్టికి ఆలవాలమైన అనంతపురం జిల్లా రైతును ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు పెట్టాడు. అందులో అత్యంత ప్రధానమైంది ఇన్పుట్ సబ్సిడీ పంట పెట్టుబడుల కోసం. ఈ సంవత్సరం పంట నష్టపోయిన రైతులు వచ్చే సంవత్సరం పంట పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం ఆనవాయితీగా వస్తా ఉంది. తరువాత 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిన ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇస్తా వస్తా ఉన్నారు. 2014 లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కరు వస్తే అనంతపురం జిల్లాకు కనీవిని ఎరుగని సహాయం చంద్రబాబు నాయుడు గారు చేశారు. 2016 లో కరు వస్తే 2017 ఖరీఫ్ లో పంట పెట్టుబడుల కోసం 1100